శంకర ఎన్నో రాత్రులు చిన్నదాని ముబల నవ్వక కాశం తాకేలా ఒడగాలై జతలేక పల్లవి చరణాలను కన్న పాట మీరు. ఎవరికైనా ఆయుష్ ఉన్నంతకాలమే. బాలుగారు మీ ఆయుష్ విన్నంతకాలం. లవ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ డియర్ సార్. సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉంటది. టైం ఏడైంది, బేబమ్మని కాలేజీలో దింపేరా? ఒరేయ్ బేబమ్మ గారి ఇస్త్రీ బట్టలు రెడీ చేయండి రా. బేబమ్మ గారు కాలేజీకి వెళ్తున్నట్టున్నారు. ఎవరు చూడకుండా సిక్రెట్ గా చూసి వచ్చుదాం రా. ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను. అది కుదరదండి, పోయిన వారం అంతా మీరే కదా వెళ్లారు, ఇప్పుడు నేను కదా వెళ్ళాలి. లేదండి, కొంచెం నీరసంగా ఉంది. అదేం కుదరదు, ప్లీజ్ అండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఇస్ బెంజీన్.
దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మా బేబమ్మ గారు ఎంత మంచారో, నా కూతురికి కొత్త బట్టలు 20 రూపాయలు ఇచ్చారు తెలుసా? మా వాళ్ళు ఉన్నారు, ఏది ఎవరు? అయ్య బాబు, ఎమ్మరో గారు పండుచ్చింది. రాయణం గారు, రాయణం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారు? రాయణం గారు పైన పనిలో ఉన్నారండి, తమను కూర్చోండి సారు. కూర్చోడం కాదయ్యా, ఇదిగో 650 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయణం గారికి రాయణం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం, వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సారు. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఓపు కట్టండి. ఎంతసేపు చూస్తారు లోడు మీరు? రాయణం గారు, రాయణం గారు. బీపమ్మా, ఇక చదివింది సాల్లేమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక సాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు, నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుచ్చి కదు. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తగు, చదివిద్ది సాలమ్మా. 7 గంటలైంది, బేబమ్మని రెడీ చేయండి. ఈ 20 రూపాయలు ఇచ్చారు తెలుసా? ఇంట్లో వాళ్ళకి పిచ్చి గాని పట్టింది. రండి సార్, ఎవరిని పిలవండి, ఆడు చెప్తాను నిజమే. నా మాటిని రండి. ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చ, నా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకు నా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇవాళ్ళకి సుమారు 5 నెలలైంది, అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం. పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు, ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్నా, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా.
ఎటే వాళ్ళ ఓటే సంద్రం ఓటే పడవ ఓటే వాళ్ళకి పాటు పడిపోతున్నది మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే నేట్రా. ఉట్టి చేతులతో వెళ్ళడం ఎందుకురా, ఎలా లొలలుకో చెత్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. నలుగురుంటే ఇద్దరిద్దరు అంటా పెట్రా. నలుగురులో కావుంది కదా, ఉంటే బాగుంటే మా ఊడికి గాచరం నోరు తిరగదులే. అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడితీసి నింగిచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి పొత్తులు డబ్బులు కట్టండి రా. కట్టండి, ఏమైనా కట్టాలి. మేము గొయ్యడం మీరు ఏమైనా చూసారా? తాలింపు బస్సు ఊర్లోకి వచ్చిందిరా, పదరం మనం కాలేజీకి పోదాం. నేను స్నానం చేసి అన్ని వచ్చేస్తాను, రెడీ అయిపోరు. మన సంతలో లంగా జాకెట్ చూసానే, బాగుంది. బిందులా పోమండి.
పోవే. అత్మాను అడనికలు పడ్డమేనటే, పని పట్టలేదా నీకు? నా సొక్క ఏది కనపట్లేదు. అది మేసే దగ్గర ఆ మాయపట్నం వాళ్ళతో ఏదో కొట్టుకొచ్చావంట. అబ్బా ఆపనా, నా పొద్దు పొద్దునే మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే. ఈ సొక్కరా చూడు, కష్టపడి మొత్తం పోయింది. అరే అదే హాసి హాసి, బయటకి వెళ్లే ముందు బైబిల్లో వాక్యం సరిపించా? ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేక్ నేను చదవలేను. నీకు పలక నచ్చిన వదిలేసి మిగిలింది సరి వినిపించరా? అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. వచ్చిపోతుంది మంచిగా బాబు, బీగ 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 పద పోని పోని. ఇటైపోయిందంటావా? ఏదరా అటే ఉన్నట్టు నీ పోని పోని. చూస్తాను జాగ్రత్త జాగ్రత్త పోని ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మీ ఒప్పుకోండి. రాయణం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులు అయ్యా, ఉన్నట్టుండి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. అలా అమాయకులను ఎవరు చెప్పారా ఆరంపి? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు, కానీ చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వనండి. నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికేస్తాదిరా. అప్పుడొచ్చే మాటని కాదు, అది పుట్టే సోటు నరికేస్తాడు ఈ రాయణం. నీ గొంతులో భయం బతికినట్టుంది, ధైర్యం ఆటోమేటిక్ గా చచ్చిపోయింటది. మా అమ్మ చెప్తా ఉండేదత్తా, వారసుని కలవకుండా మంచి ఎక్కేసావని. మా అయ్యకి నీ మీద కోపం అంట కదా, నీకు పురిట్లోనే నడలేని చెంపు వచ్చినా నా కోసం మంచి కూతురుని కన్నావత్తా. సొత్తు సొత్తునుగానే బాగా పెరిగిపోయింది. ఒక్కసారి ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందత్త? ఏమైంది బేబమ్మా? ఏమైంది? నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు, నేను ముట్టుకుంటూనే ఉంటాను. నాన్నా చూడండి నాన్నా, జనాభా వద్దన్న ముట్టుకుని మాట్లాడుతున్నాడు, ఒక్కసారి కొట్టి చెప్పచ్చు కదా? అదే లేదు మాయ, పొరపాటును చేయితే దానికి కూడా రాధాంతం చేస్తాను. ముందున కాలేజీకి రండి. ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మా, ఆ చనాగాడిని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు, పరువు పోతుందని. అయినా నిన్నే పట్టించుకోలేదులే నన్ను పట్టించుకోవడానికి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆణ్ణి నీ మొగుడు కొట్టకపోతే ఏమైంది? రేపు నా మొగుడు వచ్చా కొట్టిస్తాలే. కార్పస్ పాంజియోయిజం.
దిస్ ఇస్ కార్పస్ పాంజియోయిజం. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, వై ఆర్ యు లాఫింగ్? గెట్ అప్, చెప్పు ఏంటిది. మగతనం మేడం. మగతనం? సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణు అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. నో వన్ కెన్ హ్యాండిల్ ఎరెక్షన్స్ లైఫ్ లాంగ్, బట్ ఇమోషన్స్ క్యాన్ బి హ్యాండిల్ లైఫ్ లాంగ్. తలింపు చూడప్ప, సొత్తం లేదో. వాత్తలేరా దండి అవన్నీ మనం గీరు ఉందేటి పైనుంచి పోవడానికి. ఎరా, మనం మా కుర్రోళ్ళు మీ ఊరు వస్తే అక్కడ చేసి కొట్టేవంట. చెప్పలేదా మీ వాడు పుట్టింది కూడా ఒక్కడే అని? భలే చెప్పారా. అయినా వాళ్ళ కోసేత్తి ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలుపు చెప్తున్నాను. మా ఊరికి భూతి రక్క, మీకు భూత అర్థం కాలేదేమో. చూసావన్న వీడు పొగరు, పొగరులో కాచరా పలకలు రాదు, ఆడి పొగరేట్రా. గాలి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అప్ప. ముసలుడైపోతాడు. దేవి బేబం బస్సులో ఉంది. ఏ బేబమ్మా, రా. ఏ బేబమ్మా, ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదాందా? నీకే చెప్తున్నాగా, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా.
భీమమ్మ సూతుందరా మాదిలా సోతుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. ఏట్రో నీ సెయ్యి తిని సిరాకటేటువి ఏకంగా ఖాళీ వేసేసు. ఏం లేదు పొడుగానా. ఏటైందిరా? ఏం లేదన్నా. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునే వాడినా. అని నిన్న ఇంట్లో ఆడోళ్ళుంటే చెప్పేవాళ్ళు. అమ్మే చెప్పిందనుకోరా. అత్తమానం కూడా ఒకళ్ళకిరా. నానా అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసానా? చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూసోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగి వస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఎరుపు అదో మాదిరిలా చూసిందిరా. అంతే అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళు తాళి కట్టేశా. అంటే అదో మాదిరిలో చూస్తే తాళి కట్టేలా. రే నీ పొద్దున్నే అటుకెళ్ళాలి కానీ నువ్వు తొంగరా. మాదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిలో చూసిందిరా తొంగరా. నాన్న నాన్న అరే నీకు దండం రోజు. అదో మాదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్యి బాబోయ్ నీకు దండం పెట్టారు బాబు. నిజంగానే అదో మాదిలో చూసిందా? అదే 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 నేను పొద్దున చూసిందా. అయ్యో నెల కూడా రేషన్ తీసుకోకపోతే మా ఆడదంతా కూడా అయిపోద్ది. సంక్రం అన్ని రెండు రెండు కేజీలు ఎక్కువైరా. రండి. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా ఏరా ఏంటండి? లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఎట్రా గొంతులెగుతుంది? గోవింద్ గారితో తొగవెందుకు లేసి. నేనేమంటున్నాను వచ్చి లైన్ లో నుంచమంటున్నాను. ఎట్రా లైన్ లో నిలబడింది? ఏంటి ఐటీ గోవింద్ వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. చెప్పడాలి పను లైన్ లో నిలబడమని. మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసింది రా భీమమ్మ. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు గుడి తీయత్నారా? నేను చూసాడంటావా? లేకపోతే ఎందుకు అవుతాడు? అయ్య బాబు ఈ మూమెంట్ తిడగొట్టా. నువ్వు నాకు తెలియదు పోసేసుకుంటాను. ఏం కాదు మిమ్మల్ని ఎవరు మీది? డ్రైవర్ గారు నాకు ఏది పోసుకోవడానికి ఎక్కిన అంతే. ఓ పాడుకుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజ్ లో దింపేయండిరా. ఈ పట్టాపలా మాకు అట్లా అది కాదురా బాబు. కొంచెం వస్తున్నాను బేబమ్మ. మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు వింతులు లేకపోతే ఎవరు తెలియని వాళ్ళు పండి నేనెందుకే. నీ గాలి తాకి హాయికి ప్రాణముచ్చినది రాయికి రాయి ఎవ్వరంటే నన్ను నేను చూపనా. ఇదేమైనా స్కూటీ అనుకుంటున్నావా? నువ్వే తీ. Thank you.
మ్యామ్. Yes. వాష్రూమ్. ఓకే గో. హేమమ్మా గట్టి పిలివ. హేమమ్మా బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్, మీ పేరు బేబమ్మే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి. ఓయ్ నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నీ ముస్లిం ఎప్పుడు నీ ఇష్టమా చెప్పు, అయిపోమంటావా? సంగీత సంత సంత ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్. సంత పలికేసేనా? ఏటి బాబా పలికేసింది, పలకలేదు, మళ్ళీ పలక పలక. సంగీత వచ్చేసిందిరా. యాడొచ్చేసింది లోపల లోపల. ఓడి ఎవ పలికి నేను రాసన్. చాలు చాలు దా, ఆయన తొప్పేరటి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటి లేదనుకుంటాను. ఏంటన్నా ఇయాల చేపలు కొరేనా తొక్కలా? ఏటైనదిరా, నీకేటవలేదు. చిన్నప్పుడు నేను చేపలు తిని తిని వచ్చిన తినేసాను. మీ తత్సలు కూడా రేపు మాప పోయేట్టున్నాయి. ఎందుకు అంత కోపం? కోపడకూడదు, కోపడకూడదు, కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్. ఏట్రా చెప్పింది మనసులో ఎక్కువకు, త్వరలో ముసలాడు అయిపోతావు. అంటేనా ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చిన కూడా ప్రేమించడానికి కాదులే, నవ్వించడానికే. ఈ కాగితం రాసిన అక్షరాలు ఆలు వీలు వేయండొచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మాదిరి ఇష్టమని తాలింపుకే కాదు, నాకు కూడా నేను సానాసాలు చెప్పేసుకున్నాను. అదో మాదిరి ఇష్టమా అంటే? అంటే డాక్టర్ రాత్రి నుంచి చల్ జ్వరం తోడుకెత్తున్నాడండి, దీని చూసి భయపడ్డారంటారా? ఏంటి జ్వరం వచ్చేసినాదట, మీ బాబు గోలెటెత్తున్నాడు. ఒరే బేబం నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఏం చెప్పకుండా ముత్తేటి సెల్పిందిరా. అది కూడా అతో మాదిరి ముత్తిరా. ఒరే నువ్వు నోడు తెరిస్తే ఫోటోలు అయిపోయింది, సొక్క బాగానే ఉంటుంది కదా. నేను వస్తాను. నువ్వు ఎక్కడికి రా, నేను వస్తాను. నువ్వు ఎందుకు మీటింగ్ అన్నా? నేను వస్తాను అత్తే. సరే పదా. వెళ్ళండి వెళ్ళండి రోయ్, మీ కాంపుల కోసం ఇది ఆఖరి మీటింగ్, వెళ్ళండి. వీడి గో రోజునే కూర. మీకు చెప్తులే తెలియదు, కానీ మీ విషయాలు రోజు చెప్తుంది. బేమకు మీరంటే చాలా ఇష్టం అమ్మా. మీరేమనుకోకపోతే ఒకసారి బేమని చూసొస్తానే.
రాయన్ ఫిషింగ్ యార్డ్ వల్ల రాయన్ గారికి అర్థం చేసుకోండి. ఇది ఎక్కడ న్యాయం బారో గారు? తెల్లారితే మేమంతా సముద్రం మీదకి బతికేటోళ్ళమి, మీరేమో ఇప్పుడు ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు. అదేలా కుదురుతుంది? అలా అంటారేంటండి? ఎత్తుపైన ఇప్పటి నుంచో అలవాటు పడిపోయాం. ఇన్నేళ్ళు సముద్రం మా ఇళ్ళకు వచ్చి పలకరించిపోయింది తప్ప పాడు చేసిపోలేదయ్యా. సాపల్లాంటి బతుకులయ్యా మావి. నీళ్ళకి దూరం పెట్టేస్తే పానం గిలకిలా కొట్టేసుకుంటది. ఎంతైనా ఉప్పుగాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు. మీరే దయ చూడాలయ్యా. మీరు బోట్లేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా, మీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా, అది నా దయ వల్లే చాలయ్యా. అవును కుదరదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం. చూస్తే ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఏమన్నా సముద్రం అనుకుంటున్నారా? ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉండదు, తీసుకెళ్లడమే. ఏటే ఎందుకు వచ్చావు? నా కోసం నువ్వు రోజు చూడటానికి వచ్చేదాన్ని కదా, అందుకే ఒక్కసారి నేను చూడటానికి వచ్చా. భయమే లేదా? ఇందాక వరకు ఏలేదు, ఇప్పుడు వస్తుంది. జ్వరం కావాలా నీకు? సార్ రాయణం గారు మీరు ఆవేశపడకండి సార్, కూర్చోండి. రే రేపు పొద్దున్న పేపర్లోకి ఇవ్వడానికి గ్రూప్ ఫోటో కావాలి కదరా? కావాలి. రాయణం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం సార్. ఒక్క ఫోటో సార్. ఏమనుకున్నావు నాన్న? మైలు కలిసి అయితే ఎక్కడ బతకాలి? మీలా మాకు 2-3 ఇళ్ళు లేవు. ఆసి రాత్రి మళ్ళీ కళ్ళకి వచ్చావు, ఇప్పుడైనా మచ్చ పడిందేమో అని. నేనే మాట్లాడు, నువ్వే మాట్లాడుతున్నావు. ఇలా రా, నీకు జ్వరం రప్పించేస్తాను. ఇప్పుడు నాకు ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా? కానీ నేను ముసల్దాన్ని అయిపోతే నువ్వేమైపోతావో అని నేను కోపట్లేదు. రా, ఇంకొంచెం దగ్గరికి రావచ్చు ఆసి గారు. నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు. నేనైతే నువ్వు ఎక్కడున్నా నీతో సముద్రం మీద. ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా. మీరు అంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు. శాపలు ఉంపు కడతారా? పాపం కదరా. గుంపు కట్టడం అని పేమెంట్ చేసుకున్నాం కదరా. అయ్యి పేమెంట్ చేసుకుంటే మీరు పేమెంట్ చేసుకుంటారు. మీరే మాట కట్టుకారలే. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాలే. అయ్యా, ఆ కాలేజీ బస్సు వచ్చే ఆడైనా బేబమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా. ఏటి చెప్పండి రాయన గారు. బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే
రాయణ గారు, దీపం ఇంకా ఇంటికి రాలేదు. ఇంట్లో పోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందండి. నువ్వు ఎలర్ట్గా ఉన్నావా లేదా అని చెక్ చేశాను. పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళుంటది, ఒక అరగంటలో వచ్చేద్దదిలే. ఏంటి? అలాగే. ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతూ ఉంటారు. బట్టలు నిండా ఇసుకే. ఫ్రెండ్స్ తో బీచ్ కెళ్ళన్నాను. రాయణ గారండి, పొలాల బోట్ వేయకూడదు కదండి. ఇందాడు మీ ఊరోడు ఎవడో సాయంత్రం బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళాడండి. ఆడపల్లి వేసుకుని నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. రాత్రి రాత్రి ఇల్లు పడగొట్టేస్తే ఉన్నప్పుడు అన్ని ఎక్కడికి వెళ్తా ఉండే పిల్లాజల్ల అన్యాయపోతారు బాబు. అయ్యా నీతో మాట్లాడాలి బాబు, ఆపించండి. ఆ కొన్ని చెడ్డలు ఆపించండి బాబు, అన్యాయం పోతా ఉండే పొత్తయ్యా. అయ్యా ఆపించండి అయ్యా, మీకు కొన్ని అవుతుంది అయ్యా. జలయ్య అయ్యా, పొలాల అమావాస దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా. అదే కదా ఏమని పెట్టుకునే కట్టుబాటు. కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా. పడవ వెళ్ళడమేటయ్యా? వెళ్ళిందిరా, ఎవడో పట్టుకుట్టి కోసం కక్కుర్తి పడి వెళ్ళాడు అనుకుందాం. కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేటి. అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా? పడవ ఒక్కటే అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా. అందులో నా కూతురు కూడా ఉంది. మీ వాళ్లలో ఎవడైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడా? ఈ సయం ఏదైనా నా కూతురు లేదన్నమాట ఇప్పుడు ఇంట్లో తెలిసింది. తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం తెలుస్తుంది.
సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండొచ్చు. మాట పొదుపు చాలయ్యా. రాయనంది పరువు వేరు, ప్రాణం వేరు కాదురా, రెండు ఒకటే. అట్టగేనే అట్టగే. ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా? అలాంటిదాడి 18 ఏళ్ల కూతురు ఒక్కతే పోతాదనుకోకండి. చూడు, 150 ఇళ్ళుల్ని అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతుంది. మన అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళు. ఎడి ఆసిగడకడరా. ఏమ్మా ఏంటలా చూస్తున్నావు? చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా, కనిపిస్తాయేమో అని భయమేట్లేదా? పొలాలు అమ్మసేదాకా ఒక్క పోటు కూడా రాదు. అసలు ఏటేళ్ళడానికి అవకాశం కూడా లేదు. అయితే ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు కూర్చుండిపోయి ఇలా బతికేద్దాం మాసి. గోవిందో, అయ్యా సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లెంత దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే ఈరోజు తారీఖు ఎంత? ఏప్రిల్ 18, 2002 అయ్యా. గుర్తుంచుకోరా ఈ తారీఖు. కోటగిరి శేషారాయణమనే నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు, కానీ నా పొరువుని పరపతిని ఈ సముద్రం మీదకి ఏడ్చుకెళ్ళినోడెవడో నా చేతిలో సావాలా? ఈరోజు నా కూతురు కాలేజీలో ప్రసెంట్ మేర్ అది పలకాల. ఈ రెండుట్లో ఏ ఒకటి జరగకపోయినా నేను చచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదేసేనా? ఈలోపు నువ్వు సత్తే ఒక్క మాట నీ కొడుక్కి చెప్పిస్తావరా? ఇది మాత్రం జరగాల. ఈరోజు నా కూతురు ప్రసెంట్ మేస్ పలకాల. అయితే ఇప్పుడే తాళి కట్టేయాసి, తప్పుని రైట్ చేసేద్దాం.
పరిచాడు. ఎక్కో అయ్యా. దేవమ్మ నాయనం గారు, అక్కడ దేవమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా. మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని. ఆడు మా తమ్ముడు, ఈడు నా కొడుకు, ఆడు మా బావండి. అయ్యా మీ కుటుంబం పరువు మమ్మల్ని దాటి బయటకు వెళ్ళదయ్యా. మీకు నేను మాట ఇస్తున్నా రాయణం గారు, మీరు మాట ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవు, మేము బతుకుతామయ్యా. చెప్పాను కదరా రాయణం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుండని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడో అది చెప్పదో, ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా. మరి ఇంట్లో ఉన్నవాళ్లు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. కనకం, బేబమ్మని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు పో. గోయిందో అయ్యా, రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్లరా. అలాగే ఇంకా కాలేజీకి వెళ్ళేదంటావేంట్రా, సంపి పడేక. సంపాల్సింది దాన్ని కాదు ఆడిని. సంపేస్తారా నిన్ను, ఉలకో పలకవేట్రా. అయినా జాలయ్య కొడుకు రాయణం గారు అల్లుడు అవుతాడంటే మీ నాన్నని కొద్దంటాడ్రా. కానీ రాయణం గారు అల్లుడు జాలయ్య కొడుకు అంటే రాయణం గారు ఎలా ఒప్పుకుంటాడు రా ఆశీ. అరే ఆశీ, అరే ఏంటది తీరు. ఆ రాయణం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒక్కడుగు ముందుకేసుంటే సముద్రం సాత్యం చెప్పేసేది. నా మాటిన పిల్లని మర్చిపోరా. రే ఆ పిల్లనిస్తే రాయణం గారు సచ్చేదాకా మీ ఇళ్ళు మీవే అన్నాడ్రా. 150 కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ ఇష్టం వచ్చే చోటికి పో. ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఓ కన్నేసి ఉంచండ్రా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నాము, ఎందుకు వెతుకుతున్నాము, ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా. నువ్వు గ్రంథం సుబ్బారావు గారు అబ్బాయినండి. ఆడపిల్లల కాలేజీ దగ్గర మగపిల్ల ఏంట్రా, సరి తిరిగేస్తారు. అంటే ఏమన్నా ప్రాబ్లమా? లేదో మంచిది కాదు. కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండు. ఎక్కో ఏడుకోయింది ఇలా. వచ్చో ఆయన గారు ఓట్లంటి రంగులేసుకొని చెప్పారు. ఊళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడు ఎక్కడా? ఆడా ఆ డాటకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటు కనేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే చాలయ్యా.
ఎప్పుడొస్తాను? బోటు రంగులేటకి మేము ఓడుకుని పంపించు. వస్తా. కోటగిరి శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదుగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల శివల్ నాన్న చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్కరోడికి గొడవైంది. ఆశి కూడా బాగా దెబ్బలు తగిలేశాయి. ఆశి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చి పండుకో. ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేద్దారులే? అదే దగ్గరలో దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే, నీ ఇంటి గోడలు. ఇది రాయనమ్మాట. ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈశయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మనింటోడై ఉండాల. అయ్యా, పేబమ్మ కనిపించట్లేదు, ఎతకండ్రా. అయ్యా, ఊళ్ళో ఏసీ ఎవరికి తెలియకూడదు. సైకిల్ మీద సైలెంట్ గా వెళ్ళండి. నా ముందే మా నాన్న చంపేశారు, అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదు నాకు తెలుసు, కానీ టైం దాటిపోతే మీ నాన్నలాగే నేను నీతో ఉంటాను.
మాట విను బేబమ్మ, నీకు మాట చెప్పాలి బేబమ్మ. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలు? గోయిందో అయ్యా, నువ్వు వెళ్ళి చూడరా. సరేనయ్యా. అయ్యా, విభం గారు జలు పడుకున్నారయ్యా. చూడేసి వచ్చాను. రే గోవిందో. అయ్యా, రేపటి నుంచి బేబమ్మని నువ్వే బండ్లో కాలేజీకి తీసుకెళ్లరా. అలాగయ్యా. 90 ప్రకాష్ గాడి షాపులో తెల్ల కాగితాలు పుస్తకాలు కొనడం ఆక్కూడదు. బేబమ్మ ఇస్త్రీ బట్టలు నలగడం ఆక్కూడదు. అలాగయ్యా. బేబమ్మ కాలేజ్ హాజర్ పట్టీలో ప్రెసెంట్ మిస్ అని పట్టం ఆక్కూడదు. ఏటే. అలాగయ్యా, అలాగే. ఈరోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కూతురి. సారీ బేవమ్మ, పొద్దున కోపంలో వచ్చేసాను. ఒకసారి మాట విను బేవమ్మ. బేవమ్మ, నువ్వంటే నాకు అది మా అదృష్టం బేవమ్మ. ఆసీ.
అయ్యా, బేబం ఇక్కడ కలకత్తాలో కూడా లేదయ్యా. కూర్చో బేబమ్మ, తిండానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. చూసావు కదా రాత్రి ఏమైందో, ఇక్కడ ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమో చూద్దాం. హాస్టల్ ఏక్ మహీనే కో 3000 పర్చా. కి హుయో ఇత్నే సే నహీ హోతా రోజ్ నహీ 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 హోతా ఒక్కటంటే ఒక్కటే రోజ్ పూరా పైసా పే కర్నా జావ్ జావ్ ఆసే హోతా ఆసే ప్లీజ్ అండి ప్లీజ్ టైం దేతి నువ్వు ఎక్కడుంటావు? 3000 కట్టాలి కదా, వస్తాను. అనయ్య 3 నెలలు గడిచిపోయాయి కదా, ఓసారి గుర్తు చేసేద్దామని. ఇంకో 3 నెలలు ఉన్నాయి కదా. భయ్యా థ్యాంక్ యూ. లీను డబ్బులు ఆసి రేపటి కూడా డబ్బులు కట్టేసిండే అమ్మా. ఎలా? పందరు కిందలే. నాకు రూమ్ కూడా ఇచ్చారు. రూమ్ ఇచ్చారా? అయితే నేను వచ్చేస్తాను. లేదు బేవమ్మా, నాతో పాటు ఇంకొక కుర్రాడు కూడా ఉంటాడు. నమస్తే. సరే నేను వెళ్తాను. రాత్ భరి కామ్ గర్చో మొరలాని కే చాయో. నాకు 3000 కావాలి డబ్బులు. చాలా బాగుంది. తిను. నెల మొత్తానికి డబ్బులు కట్టేశాను, ఇంక ఇబ్బంది ఏమి ఉండదు లేపేమ్మా. ఆసి, నువ్వు రోజుకు ఒకసారి కడితే రేపు తీసుకెళ్ళిపోతావని ఒక ఆశ ఉండేది, ఇప్పుడు నెలంతా ఇక్కడే ఉండాలా? ఏమైంది బేవమ్మా? వచ్చిన దగ్గర నుంచి నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఇన్నలా కాదు కదా బేవమ్మా, నీ బాధ్యత మొత్తం నేనే చూసుకోవాలి. ఎప్పుడు నీ పక్కనే కూర్చోాలంటే ఎలా కుదిరింది చెప్పు. అప్పుడు కూడా నువ్వు నా పక్కన ఉండేవాడు కాదాసి, కానీ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు అది కూడా అనిపించట్లేదు.
మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేమ నీ దగ్గర ఇప్పుడు కనపడట్లేదు. కనపడలేదా? అయితే ఇప్పుడు ఏమంటావు? అప్పుడు మీ ఇంట్లో ప్రేమ లేదు కాబట్టి నాతో వచ్చేసావు. ఇప్పుడు నా కాడ ప్రేమ లేదు కదా, మరి మీ ఇంటికి పో. ఇన్నాళ్ళ రోజు నేను కలవలేను, నీ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పలేను, నువ్వు అన్నంటనే తాళి కట్టలేను. నా బతికి ఇలానే ఉంటుంది, కాల్తే ఉంటుంది, లేకపోతే పో. తీసుకో డబ్బులు, ఉంటే ఉండి పోతే పో. అరే అరే అన్న, ఏదో మాట అన్నానని అలా వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బేవమ్మా, అక్కర్లు ఎక్కువ డబ్బులు వస్తాను పనికెళ్ళాను. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, పద వెళ్ళిపోతాం. నన్ను అర్థం చేసుకో బేవమ్మా. నువ్వేం చెప్పినా నేను విన్ను. బేవమ్మ నా మాట విను. నేను వినను. అన్నా ఈ రోజు నుంచి మంతనే ఉంటుంది. వెల్కమ్ టు అమర్ తాస్కా తాస్మా. బిడు బిడు ఫుల్ కిస్ కే లియే, బాబీ కే లియే. యోకర దర్మ కోసం ఇక్కడ ముందు రూపన్. ఠీక్ హై ఠీక్. బేవమ్మా టికెట్ తీసుకొని వస్తాను. నిశ్చితార్థం అంటేనే వెళ్ళిపోయిన దాన్ని, పెళ్లి చేస్తే ఆగుతాననుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళిపోతాను. నా కాశీ కావాలి నాన్న. ఎలా వెళ్ళిపోనిస్తాను? నా కూతురు ఊళ్ళో నలుగురెక్కే బస్ ఎక్కితేనే పరువు పోతుందని నీ ఒక్కదాని కోసం 15 కిలోమీటర్లు ఊళ్ళోకి బస్సు రప్పించినోడ్ని. నువ్వెవడితోనో వెళ్ళిపోయినా నువ్వు ఇక్కడే ఉన్నావని ప్రపంచం అంతటినీ నమ్మించినోడ్ని. అలాంటిది నువ్వు ఆ పరువుని ఎవడితోనో తీసుకెళ్ళిపోతే ఎలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు నేను చెప్పినోడ్ని పెళ్లి చేసుకోవాలా, ఆడితోనే కాపురం చెయ్యాలా, ఆడితోనే పిల్లల్ని కూడా కనాలా? ఎడే కూతురు తండ్రితో చెప్పచ్చో లేదో కూడా తెలీదు, కానీ చెప్తున్నాను నాన్న. నేను మొదటిసారి వెళ్ళిపోయినప్పుడే వాడి పక్కలో పడుకున్నాను నాన్న, తెలుసా మీకు? తెలుసులే. ఇన్ని రోజులు నేనెతికితే కానీ దొరకందానివి పెళ్లికి 2 రోజుల ముందే ఎలా దొరికావో తెలుసా? నేనెతికితే నువ్వు దొరకలేదు, ఆడొద్దనుకుంటే దొరికావు.
శేతగా నా కొడుకు. నువ్వెక్కడున్నావో ప్లాట్ఫామ్ నంబర్తో సహా ఫోన్ చేసి మరీ ఇచ్చేశాడే. బేవమ్మా, సిక్కిం సివో రైల్వే స్టేషన్, ఒకటో నంబర్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. మీరు రేపొద్దు నుంచి తీసుకెళ్ళిపోండి. అబద్ధం అబద్ధం చెప్తున్నారు కదా, మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. ఎటి ఆడి పక్కలో పడుకున్నావా? ఈ 6 నెలల్లో ఇంకొకసారి ఆడి పక్కలో పడుకున్నానని చెప్పు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పు. రాయణం పరువుతో పడుకున్నోడ్నే ఎలా వదిలేద్దాననుకున్నావే? ఏం చేశానో తెలుసా? తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్ను యదవని చేశారు కదరా చాలయ్య. నా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్తే ఆడెవడో తీసుకెళ్లాడని కాకమ్మ కబుర్లు చెప్తావరా? నా కొడుకు పాడే కాపాడుకోవడం కోసం చెప్పారు. రాణి, ఆ రక్తం చూసినప్పుడైనా తెలుస్తుంది నీకు నీ కొడుక్కి. ఒకే రక్తం కాకపోతేనే ఒకటి రక్తం ఇంకొకటికి ఎక్కితే మనిషి సత్తాడట. అలాంటిది ఒకే కులం కానోడు ప్రేమించి ఎలా బతికి పట్ట కడతాడనుకున్నావు రా జాతి తక్కువ? నీ పెళ్ళ నీ ఒక్కడి పక్కలోని పడుకుని కన్నదేంట్రా? ఈ జాతి తక్కువ నా కొడుకు పక్కలో ఒక రోజు రాత్రంతా పడుకున్నా. నీ కూతురు జాతి అయితే నీ జాతి అయితే ఏంటి? చెప్పింది కరెక్టేరా, ప్రేమకి జాతడ్డం కాదు. నా కూతురు నిన్ను ప్రేమించడానికి ఒకే ఒక కారణం, నువ్వు మగాడివన్రా. సంపాల్సింది నిన్ను కాదు. ద్రోహం చేయడమా? నాకే అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే పిల్లలు కావాలన్నావు నీకు ద్రోహం చేస్తున్నాను అనిపించింది. అందుకే పంపేస్తున్నాను నువ్వు అమ్మ. Thank you.
గోవిందు. అమ్మా నాకు ఒక చిన్న సాయం చేసి పెడతావా? అయ్యా ఏంటమ్మా? ఆసి ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లి నన్ను దింపేస్తావా? వదలండి నాన్న, వదలండి నాన్న. ఇంకా ఏముందని వెళ్తా వాడి దగ్గరికి? నా చేయి వదలండి నాన్న, నా చేయి వదలండి నాన్న. నా కోపం వస్తుంది నాన్న, నేను ముసల్దాన్ని అయిపోతాను. కానీ కోపం రావాల్సింది మీ మీద కదా. మీరెంత నరకం చూపించినా ఒక్కరోజు కూడా చెప్పకుండా ఆడిలో ఆడి ఏడ్చినందుకు నాకు ఆసిగాడి మీద కోపం వస్తుంది నాన్న. నేను ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కోసం ముసల్దాన్ని అయిపోతాను. రాయినం కూతురు కేవలం పడుకోవడానికి ఆసిగాడితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అలా వెళ్ళిందన్నైతే సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను కదా. ప్రేమించాడు నాన్న. ఏమైంది? నేను అడిగానని ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్ళాడు. నేను అడిగింది ఇవ్వలేకపోతున్నానని ఈరోజు నన్ను తెలిసాడు. ఇంతే నాన్న, ఇంకేం లేదు. ఒక్కడు మగ్గాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు? ఆసిగాడెవడు నాన్న? ఆడపిల్లగా నేను కదా చెప్పాలి. ఆరు నెలలుగా ఆడితో ఉన్నావా అని అడుగుతున్నావు కదా. ఉన్నాను నాన్న, ఉన్నాను. కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వు అన్న విషయమే నాకు గుర్తు రాలేదు నాన్న. ఏ ఆడపిల్లకైనా అంతకన్నా గొప్ప మగాడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? మా టీచర్ చెప్పింది నాన్న, మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు రెండు కాళ్ల మధ్య ఉండేది కాదని, మగాడి నర నరాల్లోనూ ఉంటదని. అందుకేనేమో ఆసిగాడు నా చేయి పట్టుకుంటేనే చెమటలు పట్టేస్తుంటాయి. ప్రేమంటే పట్టుకోవడం నాన్న, వదిలేయడం కాదు. తెలుసులే, అమ్మ మంచం పట్టిన తర్వాత ఒక్కసారైనా ప్రేమగా పట్టుకున్నుంటే మీకే తెలుసు వదిలేయడం ఎంత కష్టం. నీకెలా చెప్తే అర్థం అవుతుంది నాన్న. ఆసిగాడు నా మీద పడుకోని అవసరం లేదు. దానికోసమే నేను వెళ్ళిపోయానని
తీరనుకుంటే వాడితో ఒక రాత్రి మొత్తం గడిపిందన్న అనుభూతి. ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. పిల్లలు అడిగానని పంపించేస్తావా? పిల్లలు కావాలంటే నీతో కావాలని ఆశ, వేరే వాడితో కాదు. అది కాదు బేబమ్మా. పరమేశ్వర కాపాడు తండ్రి. తాతయ్య, దేవుడికి చేయలేదు కదా, మరి వరాలిస్తాడంటావా? రాయి పాడైపోయినంత మాత్రాన దేవుడు పాడైపోతాడేంటి తల్లి? లోపల దైవత్వం ఉంటే విగ్రహం ఎలా ఉన్నా పర్వాలేదమ్మా. ప్రేమకు దైవత్వానికి అంగవైకల్యం ఉండదు తల్లి. ఇప్పుడు కూడా చూడు, నువ్వు పక్కన కూర్చుంటే చెవట్లు ఎలా పట్టేస్తున్నాయో. రాయను ఆసీగాడిలో మగతనాన్ని చంపేసిన మగాన్ని మాత్రం చంపలేకపోయాడు. మనిషి మనసు సముద్రం లాంటిది, అందులో పుట్టే ప్రేమ ఉప్పెన లాంటిది. సముద్రానికి హద్దులుండొచ్చు, ఉప్పెనకి ఎవరైనా హద్దులుంచగలరా? అందుకే అన్ని హద్దులు దాటి బీబమ్మ ఆశీతో వెళ్ళిపోయాడు. ప్రేమతో కూడిన ఒక్క స్పర్శ సరిపోదా?